ఇయాల ఈ ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది, కేసీఆర్ కుటుంబం కోసమా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఆడ అడుగులు ఉంటాడు, అందంగా ఉంటాడు, కండలు తిరిగి ఉంటాడని ఓట్లు వేయలే. కేసీఆర్కి ఎందుకు ఓట్లు వేసిండ్రు తెలంగాణ సమాజం? ఒక్కసారి కాదు, రెండు సార్లు వేసారు. ఎందుకయ్యా అంటే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి కడతా అన్నాడు, ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి కడతా అన్నాడు, రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు, పండించిన పంటను గిట్టుబాటు ధర కొంటా అన్నాడు, మా గిరిజన సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, మా మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, చదువుకునే పిల్లలకు KG-PG ఉచిత నిర్బంధ విద్య ఇస్తా అన్నాడు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే, ఇచ్చిన తెలంగాణలో ఈ పనులన్నీ చేస్తే పేదలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, తెలంగాణ సమాజం అంతా బాగుపడి మన బతుకులలో వెలుగు వస్తుందని చంద్రశేఖర్కు ఓటేసి ముఖ్యమంత్రిని చేసి గద్దె మీద కూర్చోబెట్టారు. మరి ఇవాళ ఏం జరిగిందో ఆలోచన చేయండి మిత్రులారా. నేను చెప్పుడు కాదు, ఉద్యమంలో ఉన్నప్పుడు రబ్బర్ చెప్పులు లేని వాళ్ళు ఇవాళ 100 కోట్లకు పరిగెత్తారు. ఏ ఎమ్మెల్యేనైనా చూడండి, ఉప్పుగాళ్ళు ఇప్పుడే వచ్చినట్లకెళ్ళి ఎవరుంటారు ఆ ఊర్లో? ఆరు రమేష్ ఏముండే ఆయనకు? ఇవాళ వరంగల్లో ఆయనకు భూములు లేని ఊరుందా? ల్యాండ్ పూలింగ్ మీద భూములన్నీ గుచ్చుకున్నాడు, 100,000 ఎకరాలు సంపాదించుకొని, 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇవాళ రియల్ ఎస్టేట్ మాఫియా అయ్యాడు. ఇక్కడోడు అక్కడ పోయి అక్కడ భూములు గుంజుకొని ల్యాండ్ పూలింగ్ మీద రైతులను పోలీస్ స్టేషన్ లేచి కొట్టిపిచ్చి అక్రమ కేసులు పెట్టించి ఇవాళ రైతుల ఉసురు కొట్టుకుంటున్నాడు. ఇవాళ ఆయనను అక్కడ పోయి వర్ధన్నపేట వాళ్ళు ఓట్లేసి ఎమ్మెల్యే చేసింది, వాళ్ళ భూములు గుంజుకోవడానిక, వాళ్ళని హింసించడానిక ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఈయన కూడా కడియం శ్రీహరి గారిని ఎంపీని చేసిరు, అక్కడి జిల్లావాని వెనక్కి తెచ్చారు, ఎమ్మెల్సీని చేసిండ్రు, ఎమ్మెల్సీ తర్వాత ఉప ముఖ్యమంత్రి చేసిరు, అది కూడా ఊడదీశారు. ఇవాళ ఎమ్మెల్సీ అని ఎక్కడున్నాడో తెలియదు. ఇంత అవమానం కడియం శ్రీహరి గారికి అవసరమా అని నేను అడుగుతున్నా. ఎందుకు ఈ బతుకు? ఎందుకు ఆ దొర దగ్గర అంత బానిసగా బతుకుతున్నావు శ్రీహరి అన్న? ఆలోచన చెయ్యి. ఒకప్పుడు నువ్వు ఆత్మగౌరవంతో బతకటోడివి, మేము చూసినాం. నీ ఆత్మగౌరవం విషయం వస్తే నిలబడి మాట్లాడేటోని, కొట్లాడేటోని. ఇవాళ ఎందుకు నీ వెన్నెముక వంగిపోయింది? దొరగారి ముందల సాగిలబడి ఎందుకు పొరులు దండాలు పెడుతున్నావు? నేను కడియం శ్రీహరిని అడుగుతున్నా. ఇవాళ మాదిగ బిడ్డల ఆత్మగౌరవం ప్రదర్శించాల్సిన పౌరుషం నీలో చచ్చిపోయిందా? పదవుల కోసం తాకట్టు పెట్టినవా అని చెప్పి నేను కడియం శ్రీహరిని అడుగుతున్నా. ఈ అరాచకమేంది? ఈ అన్యాయం ఏంది? ఈ దోపిడి ఏంది? ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, చివరికి ఎక్కడ రేపులు జరిగిన రేపులలో కూడా టీఆర్ఎస్ వాళ్ళే ఇవాళ రేపు కేసులలో అరెస్ట్ అవుతున్నారు. ఇంత దుర్మార్గమైన పరిపాలన చూసుకుంటూ ఈ తెలంగాణ గడ్డ మీద మౌనంగా ఉందామా? ఆలోచన చేయండి. ఈ ప్రాంత పౌరులు నేను అడుగుతున్నా, పాలకుర్తి కావచ్చు, గన్పూర్ కావచ్చు, జనగామ కావచ్చు, ఈ గడ్డ మీద పిట్టలారా మీరు ఆలోచన చేయండి. ఇక్కడ పుట్టిన బొమ్మెర పోత నా చాకలేల మా తొట్టి కొమరయ్య సర్దార్ సర్వై పాపన్న పౌరుషం మీలో లేదా? పౌరుషాన్ని చంపుకున్నారా? ఉప్పు కారం తింటలేరా? మీరు ఎదురు తిరగాల్సిన సమయం రాలేదా అని నేను అడుగుతున్నా. ఏ దొరల గడియలు? ఆనాడు సాయుధ రైతాంగ పోరాటంలో బద్దలు కొట్టిండ్రు, మళ్ళా ఇయ్యాల అదే రోజులు వచ్చినాయి. దిగంతాలకు తరిమిన నవాబుల పరిపాలన, పొలిమేర్లు దాటించిన రజాకర్లు ఇవాళ మళ్ళీ ఊర్లలోకి వచ్చినట్టు ఉంది. ఏ ఊర్లో ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఏ వ్యాపారస్తుడు తప్పును తప్పు అనే పరిస్థితి లేదు. సామాన్యులు పోలీస్ స్టేషన్కు పోతే కనీసం పోలీసులు మనం ఇచ్చే దరఖాస్తు తీసుకునే పరిస్థితి లేదు. ఇవాళ నస్కల్ నుంచి వచ్చారు, కొన్నూరు నుంచి మొదలుపెట్టినప్పుడు నేను అందరినీ మాట్లాడుకుంటూ వచ్చిన, విద్యార్థులను కలిసిన, నిరుద్యోగులను కలిసిన, ఆడబిడ్డల్ని కలిసిన, ఓ ఇంట్లో భాగ్యమ్మ దగ్గరికి పోయినా, ఏం తల్లి అంటే కళ్ళనీళ్ళు పెట్టుకున్నది, 3 బిడ్డలు నాయన నా పరిస్థితి ఏంది లేదు, ఇల్లు చూడు కూలిపోనికి వచ్చింది, ఇల్లు ఇయ్యలేదు,
ముసలానికి పెన్షన్ ఇస్తారు నాకు పెన్షన్ ఇస్తలేదు మా ఇద్దరికి శాత కాగుటైంది ముగ్గురు ఆడపిల్లలు పెళ్ళి అయింది వెళ్ళిపోయినరు మేము ఎట్లా బతకాలి మా ఇద్దరు ఆలుమొగల మధ్యలో పంచాయతీ పెట్టారు ముసలాయన ఇచ్చిన 2000 తీసుకెళ్లి బెల్ట్ షాప్ ఉంది తగలబెడుతుండు మా ఊర్లో గ్రామ పంచాయతీల 12 వార్డులు ఉంటే 24 బెల్ట్ షాపులు నేను భాగ్యమ్మ తల్లి చెప్పింది సర్పంచ్కు 12 వార్డులు ఉంటే వార్డుకు 2 బెల్ట్ షాపులు పెట్టి రైతు బందోడు ఓ దగ్గర కడుతుండంట నేల నేల పెన్షన్ వచ్చేటోడు ఇంకో దగ్గర బెల్ట్ షాపులు కడుతుండంట ఆ తల్లి చెప్పిన బాధ మనం ఆలోచన చేయాలి ఈ తెలంగాణను తాగుబోతుల తెలంగాణకి చేసి కొట్లాడే పౌరుషం ఉన్న మనల్ని మత్తులో ముంచాలని ఆలోచన చేస్తుండు ఆ నుంచి ముందుకు వచ్చిన మా యాదవ సోదరులు కలిసిండు గొర్రెపిల్లని ఇచ్చిండు గొంగడి ఇచ్చిండు ఏం చదివినావు అని అడిగిన జరపిల్లగాడు నీటు కనిపిస్తే పిహెచ్డి చేసిన సార్ అన్నాడు ఏం చేస్తున్నావు అంటే మా తాతల నుంచి వచ్చిన గొర్రెలు కాసుకుంటున్నా సార్ అంటే అదేందా చదువుకున్నా కదా ఉద్యోగం అంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు సార్ 9 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా ఇంటికాడికి మా అమ్మనాయన బాధ చూడలేక ఊరికొచ్చి గొర్రెలు కాసుకుంటున్నా నేను అడగదలుచుకున్నా సార్ మిమ్మల్ని మీరు ఎందుకు అడుగుతలేరు మా తాతలు వాళ్ళ ముత్తాతలు తరతరాలుగా మేము గొర్రెలు కాసుకున్నాం అయ్యా ఈ వృత్తి మాకు ఎవరు నేర్పాల్సిన పని లేదు మాకు సంపూర్ణమైన అనుభవం ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మా గొల్లోళ్ళను గొర్రెలను కాసుకోమని అంటున్నాడు చంద్రశేఖరరావు ఇది న్యాయమా అని చెప్పి ఒక యాదవ సోదరుడు నన్ను అడిగాడు పిహెచ్డి చదివిన సోదరుడు గొర్రెలు కాసుకోమని చంద్రశేఖరరావు చెప్తుండు ఆ నుంచి కొంచెం ముందుకు వచ్చిన కిరణ్ కుమార్ గౌడ్ అని కలిసాడు ఏంది నాయన పరిస్థితి అన ఏం లేదు సార్ బతకనీకి ఏం లేదు నేను కూడా చదువుకున్నా ఇప్పుడు ఈదు లెక్కుతున్నా సార్ సొసైటీ నుంచి రోజుకు 4 సీసాలు అమ్ముతున్నా సీసా 150 రూపాయలకు 600 300 ఖర్చు అయితే 300 ఉంది ఇద్దరు పిల్లలు బడికి పంపిస్తున్నాం ఏదో సంసారం నడిపిస్తున్నాం సార్ ఇజ్జత్ పోకుండా ఏంది సార్ మేము చదువుకొని ఇదే కులవృత్తి మేము చేసుకోవాలని ఆయన అన్నాడు ఇంకా కొంచెం ముందుకు వచ్చిన మా ముదిరాజ్ సోదరులు కలిసిరు ఏం సంగతి అంటే చెరువులున్న చేపలు ఎవడో పట్టుకుంటున్న మా పరిస్థితి అధ్వానంగా ఉన్నా సార్ ఉన్న చెరువు నీళ్లు కూడా ముందు మా పొలాలకు వచ్చేది ఇప్పుడు ఆయన దయాకర్రావు పాలకుర్తికి తరలించకపోయాడు కాలువలేవు మొత్తం బంద్ పెట్టారు సార్ అని వాళ్ళు చెప్పారు ఆ నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చిన ఉప్పగల్కి వచ్చిన వస్తుంటే ఇంటి పక్కనే ఇల్లు చిన్నగా ఉన్నది ఇంటి ముందల అన్ని చెప్పులు పెట్టున్నాయి రబ్బర్ చెప్పులు సరే చూసిన ఇంటికాడ మామూలుగా ఇట్లా దుకాణం ఉండి చెప్పులు అమ్మితే పర్వాలేదు చిన్న ఇంటికాడ చెప్పులు అమ్ముతుంటే నేను ఆడికి పోయినా కూర్చున్నా లోపలికి వెళ్ళి ఆమె వచ్చింది ఏం ధర తల్లి ఏం సంగతి అని మాట కలిపితే ఆమె కొంచెం ఇంగ్లీష్ పదాలు వాడితే ఏం పేరు అని అడిగిన రహీం రహీమా ఆడపడుచు మైనారిటీ ముస్లిం మైనారిటీ కూర్చున్న జరిసే పెయిన్ సంగతి అని ఆమె చెప్తే నాకైతే నవ్వాలనో ఏడవాలనో ఆ బాధ ఎట్లా అర్థం చేసుకోవాలని కూడా నాకు అర్థం కాలే ఆమె భర్త ఎంఏ బిఈడి చదివాను ఆమెకు ఒక్క బిడ్డ పుట్టంగానే మొగుడు ఆడబిడ్డ పుట్టిందని ఆడబిడ్డను వదిలేసిందంట ఎవడన్నా ఈ కాలంలో ఆడబిడ్డ పుట్టిందని భార్యను వదిలేస్తాడా ఎవడన్నా మనిషేనా మరి సరే అమ్మ మరి చెప్పలేందుకు అనుకుంటున్నావు అంటే 5-6 ఏళ్ళు చూసినాయా నోటిఫికేషన్ వస్తుందేమో ఉద్యోగం రాద్దాము కనీసం విద్యా వాలంటీర్ అన్న ఉద్యోగం ఇస్తే చేసుకుందాం అనుకున్నా 2 ఏళ్ళు చేసినా మళ్ళీ తీసేసారు విద్యా వాలంటీర్ లేదు టీచర్ల నియామకాలు లేవు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు మా అమ్మనైనా ముసలోళ్ళు అయినరు నా కుటుంబం నా బిడ్డ 8 ఏళ్ళకు వచ్చింది నేను చదివించుకోవాలి నేను ఏం చేయాలి సార్ అందుకే ఊర్లో చెప్పులు అమ్ముకుంటున్నా 5-6 జతలు అమ్ముతా రోజుకో 50 రూపాయలు జతకు మిగులుతాయి కూడా 200-300 మిగులుతున్నాయి నా బిడ్డను చదివించుకొని మా అమ్మ దగ్గర ఉండి బతుకుతున్నా సార్ నేను ఏం చేయాలని కంట తడి పెట్టింది నేను ఇవాళ మా చదువుకున్న యువకులను అడుగుతున్నా ఒక ఆడబిడ్డ ఎంఏ బిఈడి చదివి చివరికి చెప్పులు అమ్ముకునే పరిస్థితి తెలంగాణలో ఉందంటే తెలంగాణలో ఎంత దుర్భరమైన పరిస్థితి ఉందో మీరు ఆలోచన చేయండి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ బిస్వాల్ కమిటీ ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో 1,91,374 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి అంటే దాదాపుగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి నోటిఫికేషన్లు భర్తీ చేస్తే ఈ పరీక్షలు రాసేటోళ్ళు ఉద్యోగం వస్తే ఉద్యోగం చేస్తారు ఉద్యోగం రాకపోతే ఉపాధి కోసం ఇంకెక్కడన్నా పోతారు కానీ 9 ఏళ్ళు ఈ నోటిఫికేషన్లు ఇవ్వక ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వల్ల 23-24 ఏళ్ళ నుంచి 32-33 ఏళ్ళు వచ్చే వరకు 10 ఏళ్ళు ఈ ఉద్యోగానికి ఎదురు చూసుకుంటా వాడు ఉంటే ఏం పనికి వానికి రాక ఇంట్లో పెళ్లి కాక పెళ్ళి అయితే భర్త ఇచ్చి పెడితే ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో మీరు ఆలోచన చేయండి అందుకే మిత్రులారా తెలంగాణ తెచ్చిన అంటే 2 సార్లు ఇచ్చారు
మరి తెలంగాణ ఇచ్చినోనికే మనం చేయాల్సిన బాధ్యత ఈ తెలంగాణ సమాజం మీద ఉందా లేదా ఆలోచన చేయండి. ఉందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఇవాళ చెప్పదలుచుకున్నా 2004 నుంచి 2014 వరకు మా ప్రభుత్వం ఉన్నది. పెద్దలు సభ్యురాలు గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మంత్రులుగా ఉన్నారు, మా అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా ఉన్నారు, మా రాజయ్య గారు తెలంగాణ కోసం ఇంత ఎత్తే ఎగిరిండు, 6 ఫీట్లు ఎగిరిండు అన్న, 5.5 ఉన్నా 6 ఫీట్లు దుంకిండు తెలంగాణ తెస్తా అని తెలంగాణ తెచ్చిండు. తెచ్చినాక కూలబడ్డాడు. ఇవాళ నేను అడగదలుచుకున్నా, ఆయన ఇందిరమ్మీన్లు మనమే ఇచ్చినాం కదా, టీచర్ల భర్తీలు మనమే చేసినాం కదా, రైతులకు ఉచిత కరెంటు మనమే ఇచ్చినాం కదా, రైతులకు రుణమాఫీ మనమే చేసినాం కదా, ఆరోగ్యశ్రీ పథకం మనమే తెచ్చినాం కదా, సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా జలయజ్ఞంలో మనమే కట్టినాం కదా, వారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పెండింగ్ ఉన్న తెలంగాణ ప్రాజెక్టులన్నీ వారే చేసిండు కదా, కరెంటు మంత్రిగా ఉచిత కరెంట్ ఇచ్చి ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతుంటే, మోటార్లు కాలిపోతుంటే అగ్గి పెట్టలేక ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చి సబ్స్టేషన్లు కట్టించి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకున్న మంత్రి పక్కన ఉన్నాడు.